బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఒకసారి ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూద్దాం. ఇక కేరళలో మళ్ళీ ఎల్డీఎఫ్డీఏ అధికారం అన్నట్టుగా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఇక తమిళనాడులో డిఎంకేకు అధికారం రాబోతున్నట్టు స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. మరో విషయానికి అస్సాం విషయానికి వస్తే అస్సాంలో కాంగ్రెస్ బీజేపీ నువ్వాన్న స్థాయిలో పోటీ పడుతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే ఆ టీఎంసీకి అధికారం రాబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఇక మనం పుదుచ్చేరి విషయానికి వస్తే పుదుచ్చేరిలో ఆ ఎన్డీఏకు అధికారం రాబోతున్న స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మొత్తంగా వెలువడిన పరిస్థితి ప్రస్తుతం కనిపించింది. మరోవైపు ఎనిమిది దశల్లో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఎన్నికలు జరిగాయి. దానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా మనం స్క్రీన్ పైన చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్చి 27న ఈ ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నేటితో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ను స్పష్టంగా మహబూబాబాద్ జిల్లాని స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాం. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎవరు అధికారం రాబోతుందో ఒకసారి ఇంకా ఎగ్జిట్ పోల్స్